చెంగిస్ ఖాన్ 1162 నుండి 1227 వరకు అతి సామాన్యంగా ఎవ్వరికీ తెలియని 6 లక్షల జనాభా మాత్రమే కలిగిన మంగోలుల సంచార జాతిని ఏకం చేసి ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న మహాసామ్రాజ్యాన్ని స్థాపించిన రారాజు చెంగిస్ ఖాన్. చెంగిస్ ఖాన్ అనేది అతని బిరుదు. మంగోలుల వైభవాన్ని విశ్వవ్యాప్తంగా ప్రకటించి నిరూపించిన రాజు చెంగిస్ ఖాన్ ప్రపంచంలోని 22% భూభాగాన్ని తన సామ్రాజ్యం కింద ఇముడ్చుకుని రాజ్యపాలన చేసిన ధీరుడు చెంగిస్ ఖాన్. చరిత్రలో మొట్టమొదటి సూపర్ పవర్ చెంగిస్ ఖాన్. అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్పుకున్న అలెగ్జాండర్ జయించిన భూమి చెంగిస్ ఖాన్ కింద ఉన్న భూమిలో 4వ వంతు మాత్రమే. అలెగ్జాండర్ ఐరోపాకు సంబంధించిన రాజైతే చెంగిస్ ఖాన్ ఆసియా దేశాలకు సంబంధించిన రాజు. చెంగిస్ ఖాన్కు తిరుగులేని ఆధిక్యం ఎలా వచ్చింది? చెంగిస్ ఖాన్ చనిపోయిన తర్వాత కూడా మంగోలుల రాజుల పేర్లు చెబితే ఎంత ఇబ్బంది పడేవారు అన్నది ఈ వీడియోలో చూద్దాం. చెంగిస్ ఖాన్ క్రీస్తు శకం 1162లో కియాత్ అనే మంగోలుల తెగ నాయకుడు ఇసుగైకు కుమారుడుగా జన్మించాడు. చెంగిస్ ఖాన్కు 4 తమ్ముళ్ళు ఉన్నారు. బాల్యంలో ఆయన పేరు తెముజిన్. ఇక్కడి నుంచి మనం తెముజిన్ అని పిలుచుకుందాం. తెముజిన్ పుట్టటంలోనే తెముజిన్ తల్లి కడుపులో నుండి బయటకు వచ్చేటప్పుడే అరచేతిలో రక్తం గడ్డను కట్టుకుని ఉన్న చేతితో తల్లి గర్భం నుంచి శిశువుగా తెముజిన్ బయటకు వచ్చాడు. అది చూసిన మంత్రసాని, అయితే మహా అదృష్టవంతుడు అవుతాడు, చక్రవర్తి అవుతాడని అన్నదట. అప్పటికి ఉన్న పరిస్థితుల ప్రకారం మంగోలియా దేశంలో చిన్న చిన్న తెగలుగా విడిపోయిన తెగలు నిత్యం కొట్టుకుంటూ ఉండేవి. కియాత్ తెగకు ఇసుగై నాయకత్వం వహిస్తుంటే టార్టర్ తెగకు వేరే వాళ్ళు నాయకత్వం వహించేవారు. నిత్యం గొడవలు. ఈ గొడవలు వద్దు అనుకుంటూ సంధి చేసుకున్నారు సంధి నాయకులు. తెముజిన్కు అప్పటికి 9 సంవత్సరాలు, చిన్న తమ్ముడి వయసు 1 సంవత్సరం. ఈ వయసులో తల్లి ఈ 5 బిడ్డల్ని తీసుకుని టార్టర్లకు దొరకకుండా అడవిలోకి పారిపోయింది. తండ్రి ఇసుగై మరణించిన తర్వాత కియా తెగ కూడా చల్లా చెదురైపోయింది. టార్టర్లకు తట్టుకోలేక వారందరూ తమ ఆస్తులను వదిలి పారిపోయారు. ఎన్నో కష్టాల కోర్చి అడవిలో దినదినం 1 గంటంగా ఈ 5 బిడ్డల్ని సాకింది తెముజిన్ తల్లి. తెముజిన్ బాల్యం నుండే అడవిలో పెరగటం వల్ల భయం అంటే ఏమిటో తెలియకుండా పెరిగాడు. తాను పుట్టిన ఈశాన్య మంగోలియాలోని జీనోస్ నది పరిసరాలను కథలు కథలుగా చెప్పేది తల్లి. తాను సభ్యుడైన కియా తెగన్న ప్రాణమిచ్చేలా పెంచింది తెముజిన్ తల్లి. చెల్లా చెదరైన తన తెగను ఐక్యం చేయటమే నీ పుట్టుకకు ఒక అర్థం ఇస్తుందని సంకల్పించింది తల్లి. అప్పటికి 32 సంవత్సరాలు వచ్చినాయి తెముజిన్కు. చిన్న చిన్న యుద్ధాలలో పాల్గొనటమే తప్ప రాజ్యం అన్న, రాజ్యానికి అధిపతి అన్న కలగానే మిగిలింది. ఒకరోజు తల్లి 5 అన్నం పెడుతూ ఉండగా ఉడుకు రక్తంతో ఉన్న తమ్ముడు, ఇక తెముజిన్ రాజు అయినట్లే,
మన బతుకులు తెల్లారినట్లే ఆయన మహారాజు, మనం ఆస్థాన సామంతులం అని హాస్యమాడాడు. తిమోజిన్ చేతిలో ఉన్న రక్తపు గడ్డ కలిసి వస్తుందో లేకపోతే రోగిష్టపు గడ్డో తెలియదు కదా అన్నాడు. ఇంకొక మాట ముందుకు వేసి తల్లితో, అయితే నేనే రాజవుతాను, వీడెక్కడి నుంచి వచ్చాడు, ముందు పుట్టినంత మాత్రాన రాజవుతాడా, రక్తపు గడ్డతో పుట్టినంత మాత్రాన మహారాజవుతాడా అన్నాడు తల్లితో. ఉక్రోషం పట్టని తిమోజిన్ కత్తి తీసుకుని తమ్ముణ్ణి అక్కడే నరికేశాడు. తల్లిని, మిగతా ముగ్గురిని తీసుకుని అడవి నుంచి బయటకొచ్చాడు. తనకు అడవి నుంచి బయటకొచ్చిన 35 ఏళ్ల తిమోజిన్ మంగోలియాలోని కైరెట్స్ తెగ దగ్గరకు వచ్చాడు. అక్కడ సైన్యంలో పనిచేశాడు. సైన్యాధ్యక్షుడు వరకు ఎదిగాడు. చిన్న చిన్న తెగలను గొడవలాడొద్దని చెప్పి వారి మధ్య సంధిని చేసి వారి గొడవలను తీర్చేవాడు. మెరిట్స్ తెగవారు దక్షిణ రష్యా ప్రాంతంలో ఉండేవారు. రష్యా అప్పుడు 2 దేశాలుగా ఉండేది, దక్షిణ రష్యా, ఉత్తర రష్యా. చైనా కూడా 2 భాగాలుగా ఉండేది, ఉత్తర చైనా, దక్షిణ చైనా. భారతదేశం కూడా, ఉత్తర భారతదేశం ఢిల్లీ సుల్తానుల చేతుల మీద పేరు మీద ఉంటే, దక్షిణ భారతదేశం దేవగిరి రాజుల పరిధిలోనూ, కాకతీయుల పరిధిలోనూ, పాండ్యుల పరిధిలోనూ ఉండేది. ఆనాటి పరిస్థితి అది. మెరిట్స్ తెగలోని సంచార జాతులను కలుపుతూ ఏకం చేస్తూ వారి మధ్య సంధులను కుదురుస్తూ ఉండగానే తన భార్య బోర్డ్ను కలుసుకున్నాడు, ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఈ మెరిట్స్ తెగ దక్షిణ రష్యాకి దగ్గరలో ఉండేది. తిమోజిన్కు జముకా అనే చిన్ననాటి స్నేహితుడు జత కలిశాడు. యుద్ధ వ్యూహాలను బాగా పన్నేవాడు. జముకా దగ్గర యుద్ధ వ్యూహాలను బలంగా నేర్చుకున్న చెంగిస్ ఖాన్ మరిన్ని సంచార జాతులను సంఘటితపరిచి ఏకం చేసి మంగోలియాలో 4వ వంతు భూభాగానికి రారాజుగా ఎదిగాడు. జముకా దాని వెనకాల విశేషమైన కృషి చెప్పాడు. ఒకరోజు ఉత్తర మంగోలియాలో ఒక పెద్ద మహాసభ జరిపి ఆ సభలో చెంగిస్ ఖాన్ అనే బిరుదు ఇవ్వబడింది. అంటే రాజులకు రాజు చక్రవర్తి తిమోజిన్. తిమోజిన్ బతికున్నంత వరకు మేము తిమోజిన్తో ఉంటామని ఆ సభకు వచ్చిన వాళ్ళందరూ ప్రమాణాలు చేశారు. ఆ సభకు వచ్చిన మెరిట్స్ కూడా ప్రమాణం చేశారు. మెరిట్స్ రాజు స్వయానా తిమోజిన్కు మామగారు, బోర్డ్ తండ్రి. బోర్డ్ తండ్రి సభకు వచ్చిన తర్వాత తన కూతుర్ని తీసుకుని తన రాజ్యానికి వెళతానని, కొన్ని రోజులు ఉంచి పంపిస్తానని చెప్పాడు. సరే అన్నాడు చెంగిస్ ఖాన్. రాజు బోర్డ్ను తీసుకుని వస్తూ ఉండగా కొంతమంది చెంగిస్ ఖాన్ భార్యను, మామగారిని అపహరించి ఎత్తుకుపోయారు. చెంగిస్ ఖాన్కి వర్తమానం అందేసరికి 3 రోజులు పట్టింది. చెంగిస్ ఖాన్ కోప ఉద్రిక్తుడై వెతకటానికి బయలుదేరాడు. దాక్కుని ఉన్న వాళ్ళని కనిపెట్టడం కష్టం, యుద్ధం చేసేవాళ్ళైతే ఈజీ. కానీ చెంగిస్ ఖాన్కి వారిని వెతికి పట్టుకోవడానికి 45 రోజులు పట్టింది. ఆ 45 రోజులు రాజు బోట్స్ను బలాత్కారం చేశాడని తర్వాత చెంగిస్ ఖాన్కు తెలిసింది. చెంగిస్ ఖాన్ భార్యని తెచ్చుకున్నాడు. యుద్ధం హోరాహోరీ 2 నెలల పాటు పైనే జరిగింది. మెర్కిట్స్ రాజు రాజ్యాన్ని వదిలి పారిపోయాడు. తర్వాత తెలిసింది ఏంటంటే, మెర్కిట్స్ తెగ వారసుడు బోట్స్ కడుపులో పెరుగుతున్నాడని, తన భార్య కడుపులో ప్రాణం పురుడు పోసుకుందని. అయితే చెంగిస్ ఖాన్ నిశ్చలంగా ఉన్నాడు. వారికి ఒక ఉత్తరం రాశాడు. నీ వారసుడు నా భార్య కడుపులో పెరుగుతున్నాడు. నీ వారసుణ్ణి, నా భార్యని నేను ఎప్పుడూ ఎన్నటికీ ఏమీ చెయ్యను. కావున నువ్వు నాతో సంధి చేసుకో, నా రాజ్యం నీ రాజ్యం కలిపి పరిపాలిద్దాం అని సంధి చేసుకోమని ఉత్తరం రాశాడు.
ఇది నచ్చని జముక చెంగిస్ ఖాన్ కు దూరమయ్యాడు. జముక నైమర్స్ తెగతో కూడి చెంగిస్ ఖాన్ కు వ్యతిరేకుడయ్యాడు. నైమర్స్ తెగతో కలిసిన జముక తర్వాత చాలా బలవంతుడయ్యాడు. 1204లో చెంగిస్ ఖాన్ కు జముకకు ఇద్దరికి హోరాహోరు యుద్ధం జరిగితే చెంగిస్ ఖాన్ జముకకు స్నేహితుడన్న భావంతోనూ సంధి చేసుకోవాలన్న ఉద్దేశంతోనూ ఒకటే చెప్పాడు. మంగోలియా సామ్రాజ్యంలో ఒకే ఒక్క రాజు ఉంటాడు, అయితే నువ్వా లేదా చెంగిస్ ఖానా, ఇద్దరు రాజులుండరు. నువ్వు సంధి చేసుకుని సామంతుడిగా ఉండు, లేదు ప్రాణాలు విడుస్తావన్నాడు. నైమర్స్ తెగ అండ చూసుకున్న జముక కుదరదన్నాడు, ఓడిపోయినా తల వంచనన్నాడు. చెంగిస్ ఖాన్ చేతిలో హతుడయ్యాడు. చెంగిస్ ఖాన్ మొత్తం మంగోలియాకి ఏకఛత్రాధిపతిగా పరిపాలించే పరిపాలకుడయ్యాడు. మంగోలియా చరిత్రలో ఇంతటి గొప్ప విజయం సాధించిన మహారాజు లేనేలేడు. చరిత్ర మార్చబోతున్నాడని ప్రజలకు అర్థమయ్యింది. ప్రజలు సంఘటితమయ్యారు. ఇంటిలోని 4 పిల్లలుంటే ఇద్దరు లేదా 3 పిల్లలు సైన్యంలోకి వచ్చారు. 700,000 జనాభాలో 200,000 జనాభా రామారామి సైనికులే. ప్రతి 100,000 మంది సైనికులకి 4 గుర్రాలు ఉండేటట్లుగా చూసుకున్నాడు చెంగిస్ ఖాన్. ఈ 4 గుర్రాలకి సైనికుడితో పాటు మంచి ఆహారాన్ని అందించాలన్నది నియమం. సైనికులకు ఒక నిబంధన ఉండేది, యుద్ధంలో వెనుతిరిగి పారిపోతే అక్కడ సైనికుల టీంలోని పారిపోయిన అతనితో పాటు కలిపి మిగతా 8 మందిని, మొత్తం 90 శిరఛేదనం చేసేవారు. ఇది నియమం. అలా వెనుతిరిగ చూపని వీరులను సృష్టించాడు చెంగిస్ ఖాన్. గుర్రాలకి సైనికులకి 3 ఒకసారి ఆహారం పెట్టినా ఎటువంటి ఒత్తిడి లేకుండా యుద్ధాలు చేసే తర్పీదును ఇచ్చాడు. తక్కువ ఆహారంతో ఎక్కువసేపు యుద్ధం చేసేలా ట్రైనింగ్ ఇప్పించాడు. యుద్ధ సైనికుల్ని, మెరికెల్ లాంటి సైనికుల్ని ప్రపంచం మీదకి సిద్ధం కావడానికి తయారు చేశాడు. అప్పటికి చెంగిస్ ఖాన్ వయసు 55 పైనే. చరిత్రకారుల వాస్తవం ప్రకారం మరియు చరిత్రకారుల పరిశోధనల ప్రకారం చెంగిస్ ఖాన్ వయసు 55 పైమాటే. ఒకవైపు తను సైన్యాన్ని రాటు తెలుస్తూనే దేశం సుసంపన్నం అవటానికి కారణమయ్యాడు చెంగిస్ ఖాన్. దేశ ప్రజల్లో ప్రశాంతత నెలకొల్పటానికి చెంగిస్ ఖాన్ అనేక చర్యలు తీసుకున్నాడు. న్యాయ విచారణని, శిక్షల్ని వేగవంతం చేశాడు. స్త్రీలను అమ్మివేసే మంగోలియా సాంప్రదాయానికి స్వస్తి చెప్పాడు. సైన్యాన్ని, అంటే 200,000 సైన్యాన్ని 2 చేసి సగభాగాన్ని రాత్రిపూట పనిచేసే సైనికులుగా, రాత్రిపూట యుద్ధాలు చేసే సైనికులుగా తర్పితునిచ్చాడు. ఆర్థిక విషయాలకు సంబంధించి అన్ని రకాల రికార్డులను నిర్వహించే ఏర్పాటు చేశాడు. వేటలో గర్భంతో ఉన్న జంతువుల్ని, పిల్లల్ని పోషించే తల్లిని వేటాడొద్దని శాసనం చేశాడు. ఇది తన తల్లికి నేను ఇచ్చే విలువని చాటి చెప్పాడు. 200,000 సైన్యాన్ని కలిగి ఉన్న చెంగిస్ ఖాన్కు వేగం ఎక్కువ. వేగాన్ని అందించింది అశ్వాలు. అశ్వాలతో ఆహారం లేకుండా 2-3 ఏకదాటిగా యుద్ధం చేసేటట్లుగా సైనికులను తర్పిదిచ్చాడని ముందే చెప్పుకున్నాం. అయితే నాటికి ప్రపంచంలో ఉన్న సైనికుల పరిస్థితి ఏంటంటే, సైనికులకి 3 ఆహారం అందించేవారు. ప్రపంచంలోని సైనికులు వరి, గోధుమ ఆహారంగా తీసుకునేవారు. యుద్ధాలలో ఒంటెలను వారు సొంతంగా కాళ్ల మీద యుద్ధం చేసేవారు. గుర్రాలను వాడింది చాలా తక్కువ. చెంగిస్ ఖాన్ 1211లో మొట్టమొదటిసారి చైనా మీద చిన్న దాడి చేసి కవ్వించాడు. చైనా అప్పటికే మంగోలుల దాడులు భరించలేక ప్రపంచ 7 ఒక వింతైన చైనా వాళ్ళను కట్టుకునింది. అయితే సైనికులు లోపల నుండి బయటికి వస్తారు. ఆ ద్వారం ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. అదొక సీక్రెట్ మిషన్.
వందలాది సైనికులు వచ్చిన తర్వాత గేటు మూసుకుపోయి అది కూడా మనకి గోడలాగానే కనిపిస్తుంది. కొన్ని వేల కిలోమీటర్లు కట్టిన గోడలో ఎక్కడ ఈ ద్వారం ఉందో ఎవరికి తెలియదు. ప్రయత్నించి విఫలమై రాజ్యాలను ప్రాణాలను పోగొట్టుకున్న సామంత రాజులు మంగోలులు ఎందరో. ఈ విషయం చెంగీజ్ ఖాన్కు తెలుసు. దక్షిణ చైనా ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఒక చిన్న సామంతు రాజ్యాన్ని రెచ్చగొట్టాడు చెంగీజ్ ఖాన్. ఉలిక్కిపడిన చైనా చెంగీజ్ ఖాన్కు వర్తమానం పంపింది. నువ్వు మా సామంతుడుగా ఉంటే నిన్ను వదిలిపెడతాం, నీకు ప్రాణభిక్ష పెడతాం, వీలైతే సామంతుడిగా ఉండు, లేదా మా సైన్యం వచ్చి సామంతరాజును కాపాడుతుంది. చెంగీజ్ ఖాన్కి కావలసింది అదే. వారి సైన్యం ఎక్కడి నుంచి వస్తుందో కావాలనుకున్నాడు. చెంగీజ్ ఖాన్ తన 20,000 సైన్యాన్ని పంపించి ఎక్కడి నుంచి వస్తుందో గమనించడానికి ఇంకో 20,000 మందిని చెట్ల చాటున పుట్ల చాటున కొండల్లో కోనల్లో ఉంచాడు. వాళ్ళు వచ్చిన మార్గాన్ని కనుక్కున్నారు సైనికులు. వాళ్ళు వచ్చి రావటమే ఈ 20,000 సైనికుల మీద దాడులు చేస్తున్నప్పుడు కత్తులు పారవేసి యుద్ధానికి శరణ వేడుతూ ఎన్నో రకాలుగా లొంగిపోయినట్లుగా నటించారు. చైనా సైనికులు ఏం జరిగిందో అర్థం కాలేదు. తెలుసుకునే లోపలికే ఇక్కడ ఉన్న 20,000 సైనికుల్లో 10,000 సైనికులు, కొండా కోన గుట్టల్లో దాగిన 20,000 సైనికులు చుట్టుముట్టి మొత్తం అందరినీ లేపేశారు. చైనా వాల్ నుంచి రహస్య మార్గం గుండి ప్రవేశించి వ్యూహంతో పెకింగ్ నగరాన్ని 2 రోజుల్లోనే ఆక్రమించుకున్నాడు చెంగీజ్ ఖాన్. చైనా ఉలిక్కిపడింది. అది మొదలు చెంగీజ్ ఖాన్ కన్ను ఉజ్బెకిస్తాన్ మీద పడింది. ఉజ్బెకిస్తాన్ని ఆక్రమించుకున్నాడు. మంగోలుల నుండి తప్పించుకోవటానికి పారిపోయిన సుల్తాన్ మహమ్మద్ను కాశ్యపన్ సముద్రంలో పట్టుకుని చంపేశారు మంగోలులు. తర్వాత పర్షియన్ అంటే ఇరాన్, ఇరాక్ నాటి బాగ్దాద్ చైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. చెంగీజ్ ఖాన్కు ఎవ్వరూ అడ్డు రావటం లేదు. వెళుతూ వెళుతూ దారిలో మన కాశ్మీర్ను కూడా తన రాజ్యంగా చేసుకుని సిల్క్ రోడ్లో ముందుకెళ్ళిపోయాడు చెంగీజ్ ఖాన్. ఎందుకో చెంగీజ్ ఖాన్కు రావి నదికి కింద ఉన్న ఢిల్లీ సుల్తాన్లు అంత ఆకర్షణగా కనిపించలేదన్నది నిజం. నాడు ఢిల్లీ సుల్తానులు మంగోలులతో సంధి చేసుకునైనా ఉండాలి, లేదు మళ్ళీ తిరుగు టపాలో వచ్చినప్పుడు వీళ్ళ పని పడదాం అనుకునైనా ఉండాలి. ఆనాటికి కాశ్మీర్ వరకు మాత్రమే చేయించి పర్షియన్ మీదుగా ఇరాన్ ఇరాకుల మీదుగా హంగేరీ వరకు సాగిపోయింది ప్రయాణం. చెంగీజ్ ఖాన్ ఐరోపా నుండి సిల్క్ రోడ్లో తిరిగి వచ్చి మళ్ళీ చైనాలో ఇంతకు పూర్వం ఉత్తర దిక్కుగా యుద్ధం చేస్తే ఇప్పుడు దక్షిణ దిక్కుగా యుద్ధం చేసి చైనాని పూర్తిగా ఆక్రమించుకున్నాడు. చెంగీజ్ ఖాన్ క్రీస్తు శకం 1227 ఆగస్టు 25వ తారీఖున లిన్సాన్ పర్వతాల్లో టోగిన్స్తో యుద్ధం చేస్తూ ప్రమాదవశాత్తు గుర్రం మీద నుంచి పడిపోయి మరణించాడు. చెంగీజ్ ఖాన్ కుమారుడైన ఒగిడై మంగోలుల సింహాసనాన్ని అధిష్ఠించి మిగతా తమ్ముళ్ళకి కొంత రాజ్యం పంచాడు. చెంగీజ్ ఖాన్ చనిపోయేంత వరకు కాశ్మీర్ మాత్రమే చెంగీజ్ ఖాన్కి దక్కింది. మిగతా భారతదేశం అంతా అలానే ఉంది. అయితే మన భారతదేశంలో ఏం జరిగిందన్నది ఒక్క నిమిషం చూద్దాం. చెంగీజ్ ఖాన్ చనిపోయిన తర్వాత మంగోలులతో కొంతకాలం ఢిల్లీ సుల్తాన్లు సంధి చేసుకున్నారు. బాబర్, భారతదేశాన్ని దండెత్తిన మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్, మంగోలుల్ని ఎదుర్కొన్నాడు. తరువాత జలాలుద్దీన్ ఖిల్జీ అంటే మన దక్షిణ భారతదేశం నుంచి ఓరుగల్లు కోటను బద్దలు కొట్టి కోహినూర్ను తీసుకెళ్లిన జలాలుద్దీన్ ఖిల్జీ కొంత ఎదుర్కొనే ప్రయత్నం కూడా మంగోలుల్ని చేశాడు. ఈ మంగోలులంతా చెంగీజ్ ఖాన్ వారసులు. ఈ చెంగీజ్ ఖాన్ వారసులు ఎంత పెద్ద ఎత్తున ఉన్నారంటే మనుషుల డిఎన్ఏ చెక్ చేస్తే చెంగీజ్ ఖాన్ డిఎన్ఏతో సరిపోతున్న డిఎన్ఏలు కొన్ని కోట్ల మంది ఉన్నారని పరిశోధకుల మాట. చెంగీజ్ ఖాన్ వంశస్థులు వేలాదిగా పెళ్లిళ్ళు చేసుకునేవారు. వందలాది మంది సంతానాలను కన్నారు. తన వంశ బీజాలని వేగంగా విస్తరింపజేశారు. చెంగీజ్ ఖాన్ ఎక్కడికి వెళ్ళినా
తన సంతానం అక్కడ ఉండేటట్లా చూసుకున్నాడని ప్రతీతి. చెంగిస్ ఖాన్ పెద్ద కుమారుడికి 40 మంది కొడుకులు ఉన్నారట. చెంగిస్ ఖాన్ మనవడికి కుబ్లాయ్ ఖాన్ కు 22 మంది కొడుకులు. ఇలా ఉండేది వాళ్ళ వ్యవహారం. ప్రతి సంవత్సరం 30 మంది కొత్త స్త్రీలను తెచ్చి చెంగిస్ ఖాన్ కు బహుమతిగా ఇచ్చేవారట సైనికులు. ఆ స్త్రీలను పరిశీలించి అందమైన వారిని, యవ్వనంలో ఉన్నవారిని చెంగిస్ ఖాన్ వారసులు ఎన్నుకునేవారట. తర్వాత సైనికాధికారులు సైనికులు మిగతా స్త్రీలను చెరపట్టేవారట. ఇలా చెంగిస్ ఖాన్ వంశస్థులను పెంచుకున్నాడు చెంగిస్ ఖాన్. శత్రువులపై విజయం సాధించిన తర్వాత కూడా కొందరిని అమానుషంగా చిత్రహింసల పాలు చేయటం, శత్రువుల వేదనను పూర్తిగా ఆస్వాదించటం జరిగేది. దీన్నే చూసిన అల్లావుద్దీన్ ఖిల్జీ మన వరంగల్ కోటని ఆక్రమించుకోవటానికి శతవిధాలు ప్రయత్నించి 2వసారి కూడా వీలు కాకపోతే 3 రోజులు కోటను దిగ్బంధనం చేసి కోట చుట్టూ ఉన్న పల్లెల్ని మంటలు పెట్టి పిల్లల్ని అందులో వేసి ఆడవాళ్ళని చెరపట్టాడని చరిత్ర చెబుతుంది. అల్లావుద్దీన్ ఖిల్జీ మంగోలుల నుంచి స్ఫూర్తిగా తీసుకుని జరిపిన మారణకాండ ఇది. దీనికి మనము బాధితులమే. అయితే మంగోలియన్లు మాత్రమే ఇవి జరిపారు, మన దేశంలో జరపలేదు. చరిత్ర కొంత నాటకపూరితంగా మాట్లాడుతుంది. మంగోలియన్లు అమలు జరిపిన అన్ని దారుణ కృత్యాలు మిగతా రాజ్యాల మీద అటో ఇటో జరిపిన వారే. చెంగిస్ ఖాన్ చేసిన శాసనాన్ని అనుసరించి వారు మారిన తర్వాత మిగతా ప్రపంచం వారు పాటించిన యుద్ధ నియమాలను పాటించి ఎన్నో విజయాలను సాధించటం జరిగింది. థ్యాంక్ యూ. ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోలు రావడానికి అవకాశం ఇవ్వండి. థింక్ రిచ్, బీ వెల్తీ.